తెలుగు రాష్ట్రాల్లో బీసీల సంక్షేమం పైన, బీసీల రిజర్వేషన్ల పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. రెండవది, జాతీయ స్థాయిలో సెన్సెస్తో పాటు కులగణన జరగాలనేటువంటి డిమాండ్ పైన దేశవ్యాప్తంగా అధికార ప్రభుత్వానికి డిమాండ్స్ వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల ఛాంపియన్గా చెప్పుకోవడానికి చట్టసభలో 33% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా హాస్యాస్పదంగా రాజ్యాంగ పరిరక్షణ సమితి భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అని చెప్పి శాసనసభ తీర్మానం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రిజర్వేషన్ల పట్ల కానీ బీసీల పట్ల కానీ ప్రేమ చిత్తశుద్ధి ఉంటే ఆ తీర్మానాన్ని యథావిధిగా కేంద్ర ప్రభుత్వంని పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేయడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి అతి ముఖ్యమైనటువంటి మద్దతుదారుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చోవడానికి బలమైనటువంటి పునాది చంద్రబాబు నాయుడు వేశారు. కాబట్టి మాటలు కాదు చేతలు కావాలని చెప్పి ఈరోజు 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నలిగిపోయినటువంటి బలహీన వర్గాలు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఎందుకు ఈ దౌర్భాగ్యం అంటే, భారతదేశంలో తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తప్ప రిమైనింగ్ 27 రాష్ట్రాల్లోనూ బలహీన వర్గాలు, ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. కానీ దౌర్భాగ్యం ఏమంటే, నేను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నటువంటి దేశ ప్రధాని గారు బలహీన వర్గాల సంక్షేమం పట్ల, బలహీన వర్గాల రిజర్వేషన్ల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్, ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒకే ఒక అంశం, దేశంలో సామాజిక అసమానతలు పోవాలంటే ప్రతి సామాజిక వర్గానికి జనాభా నిష్పత్తిలో వారి వాటా వారికి ఉండాలా, అది విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, సంపదలో కావచ్చు, పాలనలో కావచ్చు, ఆ విధంగా జరిగినప్పుడే ప్రజల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా 56% ఉన్నటువంటి బలహీన వర్గాలు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో లేకపోతే ఆ వర్గాల ప్రజలకి న్యాయం ఏ విధంగా జరుగుతుంది అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే చెప్పేది, అయ్యా అనేక రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో కాకపోవడానికి కారణం ప్రాంతీయ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 175 సీట్లకి కేవలం 32 మందికి మాత్రమే బలహీన వర్గాల్ని ఎమ్మెల్యేలుగా బిఫారాలు ఇచ్చి వారిలో గెలవడానికి అవకాశం ఉన్న చోట గెలిచారు, మిగతా చోట ఓడిపోయారు. అదేవిధంగా ఈరోజు పార్టీ పరంగా 33% టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అది జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు వారిని మభ్యపెట్టడానిక, మోసగించడానిక, లేదా మీ పార్టీ జెండాలు మోయడానిక 33% రిజర్వేషన్లు అని చెప్పి అది ఎలా ఆచరణకు సాధ్యం కానటువంటి నిర్ణయాన్ని మీరు ప్రకటిస్తున్నారు? రాజ్యాంగ పరిరక్షణ సమితి ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్ కూడా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో 56% ఉన్నటువంటి బీసీలకు 44% మీ పార్టీల పరంగా టికెట్లు కేటాయించండి, జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లని పెంచండి, జనాభా నిష్పత్తి ప్రకారం ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించండి, రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ నిర్వీర్యమైపోయింది, పేరుకు మాత్రం 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు లేకోకుండా, కార్యాలయం లేకోకుండా వారిని అవమానపరిచే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ప్రభుత్వం కూడా అలాంటి కార్యాచరణకే శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాన్ని, మీ 75 సంవత్సరాల వయసు కావచ్చు, దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితం కావచ్చు, 4 సార్లు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కల్పించినటువంటి బీసీల వెన్నుని బలపరచండి, బీసీల వెన్ను విరచడానికి, బీసీలను వాడుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ 3 ప్రాంతీయ పార్టీ అధ్యక్షుల్ని త్వరలో రాజ్యాంగ పరిరక్షణ సమితి ద్వారా కలిసి విన్నపం చేయడం జరుగుతుందని చెప్పి